వెల్కమ్ టు విశ్వం వాయిస్ బుల్టన్ లో ముందుగా హెడ్ లైన్ సికింద్రాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం 11 మంది కార్మికులు సచివ దహనం ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తాం శాసనసభలో సీఎం స్టాలిన్ వెల్లడి సెన్సోడైన్ కు 10 లక్షల జరిమానా ప్రకటనల్ని ఆపాలని సీసీపీఏ ఆదేశం ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే సికింద్రాబాద్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది బోయిగూడలోని ఓ ప్లాస్టిక్ గోదాంలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో గోదాంలో మంటలు చెలరేగడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు అయితే ప్రమాదవశాత్తు మంటలో చిక్కుకున్న 11 మంది కార్మికులు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు ప్రమాదం నుంచి ఒక కార్మికుడు మాత్రమే ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు మంటలు వ్యాపించిన వెంటనే స్థానికులు ఫైర్ ఇంజన్‌కు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 8 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు గోదాంలో మొత్తం 11 మంది కార్మికులు ఉన్నారు రెస్క్యూ టీమ్ 11 మంది కార్మికుల మృతదేహాలను బయటికి తీశారు అనంతరం మృతదేహాలను పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు మృతులంతా బీహార్ రాష్ట్రానికి చెందిన వలస కూలీలుగా అధికారులు చెబుతున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ వరుసగా నెరవేరుస్తామని ఇందులో ఎలాంటి సందేహం లేదని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పునరుద్ఘాటించారు మంగళవారం ప్రతిపక్ష అన్నా డిఎంకే సభ్యుడు శాసనసభలో అడిగిన ప్రశ్నకు బదులిస్తూ తమ ప్రభుత్వంపై బురద చల్లేందుకే అన్నా డిఎంకేకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు విమర్శలు గుప్పిస్తున్నారన్నారు హామీల గురించి తమను ప్రశ్నిస్తున్న అన్నా డిఎంకే ఎమ్మెల్యేలు ఇంతకుముందు 10 ఏళ్ల పాటు తమ ప్రభుత్వం ఏమీ చేయకపోయినా ఎందుకు ప్రశ్నించలేదన్నారు వారి విమర్శల సంగతి ఎలా ఉన్నా తాము మాత్రం ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తామన్నారు గత 10 నెలల్లో ప్రభుత్వం సాధించినన్ని విజయాలు మరే ప్రభుత్వం సాధించలేదన్నారు తాము ప్రజలకు చేయదలుచుకున్న మేలు కోసం ఇటీవల బడ్జెట్లోనూ స్పష్టంగా చెప్పామని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని డిఎంకే ఎమ్మెల్యేల హర్షధ్వానాల మధ్య సీఎం ప్రకటించారు సెన్సోడైన్ టూత్పేస్ట్ ప్రకటనలు వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని పేర్కొంటూ ఆ సంస్థకు కేంద్ర వినియోగదారుల సంరక్షణ సంస్థ 10 లక్షల జరిమానా విధించింది వచ్చే వారం రోజులలోపు అన్ని వేదికలపైన సెన్సోడైన్ ప్రకటనలన్నీ నిలిపివేయాలని ఆదేశించింది ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటనను విడుదల చేసింది ఇది ఇలా ఉండగా తప్పుదోవ ప్రకటించే ప్రకటనలను అడ్డుకునేందుకు గాను ఒక యంత్రాంగాన్ని రూపొందించాలని ఆహారం వినియోగదారుల వ్యవహారాలు ప్రజా పంపిణీపై ఏర్పాటు చేసిన స్టాండింగ్ కమిటీ ప్రభుత్వానికి సూచించింది ఈ మేరకు పార్లమెంటులో ఒక నివేదికను సమర్పించింది గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 63వ డివిజన్ తిలక్ నగర్లో గల్లీ గల్లీకి సీసీ రోడ్లు పనులను 63 డివిజన్ కార్పొరేటర్ విజయశ్రీ రాజాలి ప్రారంభించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ అభివృద్ధి నా దైవం అందరి సహాయ సహకారాలతో డివిజన్ అభివృద్ధి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో దాస్ గోపి జావేద్ కాలనీ వాసులు పాల్గొన్నారు తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలం పల్లంకురులో టీడీపీ పార్టీ ఆదేశాల మేరకు గ్రామసభ ఏర్పాటు చేశారు ఈ సభకు ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు పాల్గొని పార్టీ బలోపేతం కొరకు కార్యకర్తలను సూచించారు ఈ కార్యక్రమానికి గ్రామ మాజీ ప్రెసిడెంట్లు ఎంపీటీసీ జెడ్పీటీసీ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు
చాలా హ్యాపీగా జరుగుతుంది ఎందుకంటే సార్ వచ్చారు కాబట్టి వచ్చారు కాబట్టి మాకు పని ఉందని ఒకడు మాకు అక్కడికి వెళ్ళాలని ఒకటి రావట్లేదు అంటే సార్ గారు కూడా చెప్పాలి కదా మరి రోజు ఎలా వచ్చేస్తున్నారో అనుకుంటున్నారు కాబట్టి అందరికీ నమస్కారం చాలా చర్చించాం ఈ పల్లెందుకు విషయానికి వచ్చినప్పటికి మరి చాలా డెవలప్మెంట్లో గతంలోనే మనం చేసాం అప్పుడు పల్లెంగూరు ఎక్కడికి వెళ్ళిన మెట్రో రోడ్డు ఉండేది మెట్రో రోడ్డు ఉంటే జడ్బిడిసిగా ఇసుపట్ల వెంకటేశ్వర గారు ఉండేవారు బాలయ్య గారు ఉండేవారు నేను సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ ఉండేవాడిని సుబ్రాజు గారేమో పార్టీ ప్రెసిడెంట్ ఆయన ఉండేవారు కాబట్టి అప్పుడు జన్మభూమి రోడ్లు కొత్తగా వచ్చాయి మనకి రోడ్లు రావడం అప్పుడు మెటల్ రోడ్స్ అనమాట అన్నీ అప్పుడు అటువంటి రోడ్లన్నీ కూడా మెటల్ రోడ్లు వేసి ఆ రోజుల్లో 1 కోటి రూపాయలు 8 లక్షలు కుటుంబం మీద సతీమణి మీద ఒక దృక్పోచారం అసత్యాలు మాట్లాడి ఆయన కంటతడి పెట్టుకునే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి ఈ రాష్ట్రంలో చేసి దుర్మార్గాలన్నీ కూడా ఈ గౌరవ సభ పెట్టి మనకు జరిగిన అన్యాయాన్ని గురించి ఈ గౌరవ సభలో ఇది ప్రభుత్వం చేసి అరాచకాలన్నీ కూడా ప్రజలకు తెలియపరచాలన్న ఉద్దేశంతో మరి ఈ గౌరవ సభ ఏర్పాటు చేసుకున్నాం ఎందుకంటే అసత్యాలు నమ్ముతారు ప్రజలు మన నియోజకవర్గం ఒకటే ఎగ్జాంపుల్ మీకు శ్రీలంకలో ఒక బిడ్ చేసాం 35 కోట్లు పెట్టి ఎవరైనా మనిషి అయిన వాళ్ళు ఆలోచించుకుంటే మనకు 295 ఓట్లు వేసి 245 ఓట్లు మరి వైఎస్ఆర్కేసి 84 ఓట్లు జనసేనకేసి పరిస్థితి ఉంది అంటే జనాలు ఎంతవరకు అర్థం చేసుకున్నారు చూడండి వాళ్ళు తాతల దగ్గర నుంచి చాలా మంది రేవు దాటినప్పుడు పోవటం మన మనం ఉండగా కూడా యాక్సిడెంట్ అయ్యి పిల్లలు పోవటం అన్నీ జరిగింది అయినా కానీ మాయ మాటలు వినే జగన్మోహన్ రెడ్డి మరి కోడికత్తు కేసు మన మన నియోజకవర్గం నుంచి ఒక అబ్బాయి పెట్టించారు సానుభూతి గురించి వాళ్ళ తండ్రి వాళ్ళ చిన్న తండ్రిని చంపేసి మరి అది కూడా ఏంటంటే సానుభూతిగా చేసుకుని మరి అతను గద్దె ఎక్కడ తప్ప ఎక్కడ కూడా న్యాయమైన పోరాటం చేయలేదు 16 నెలల్లో జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారి మీద ఏ విధంగా మరి మంత్రులు కూడా వాళ్ళు కూడా ఏ విధంగా మాట్లాడతారు మా అందరం కూడా చూసాం ప్రజలు తెలియపరచాలి ఎందుకంటే ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎన్ని ఇబ్బందులు ఉన్నా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర కుటుంబం మొత్తం అందరినీ కూడా అభివృద్ధి సంక్షేమం కూడా సమంగా చేసుకుంటే వెళ్ళాం మనం మీరు కూడా చూసారు మాజీ లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి తనయుడు అమలాపురం పార్లమెంట్ ఇన్ఛార్జి గంటి హరీష్ మాధుర్ బాలయోగి పుట్టినరోజు వేడుకలు ఆయన వెళ్లి మండల పార్టీ అధ్యక్షులు చిట్టూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మొదటగా ముక్తేశ్వరం సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి పార్టీ శ్రేణులతో ఊరేగింపుగా ఆయన వెళ్లి శ్రీ విఘ్నేశ్వర స్వామివారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితులచే ఆశీర్వచనాలు తీసుకున్నారు. తదనంతరం సమావేశంలో మాట్లాడుతూ ఆయన వెళ్లి విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులతో రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించాలని ఆ స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. తనను ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఐనవిల్లి మండల తెలుగు యువత ఆధ్వర్యంలో మానసిక వికలాంగులకు పండ్లు బ్రెడ్లు పాలు పంచిపెట్టారు. నాయకులు పెద్ద నాయకులు అందరూ కలిసి ఐనవల్లి స్వామివారిని దర్శించుకోవడానికి రావడం జరిగింది. చాలా సంతోషం ఉంది. అండ్ ప్రజల నుంచి చూసిన స్పందన అయితే మాత్రం ఖచ్చితంగా పన్నాడు తెలుగుదేశం పార్టీ అందరం వస్తుందని కూడా అలాగే విధంగా స్వామివారిని కూడా కోరుకోవడం జరిగింది. ఈ రోజున పుట్టినరోజు వేడుకలు ఘనంగా కనిపించినాను. ప్రతి ఒక్కరిని పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ కత్తిపూడి నుంచి విజయవాడకు వేస్ట్ పాల కవర్లు పాల డబ్బాల లోడుతో వెళ్తున్న వ్యాన్ మార్గం మధ్యలో మల్లేపల్లి జాతీయ రహదారిపై వ్యాన్ నుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో వ్యాన్ మొత్తం పూర్తి స్థాయిలో దగ్ధమైంది. ఈ ఘటనపై జగ్గంపేట సిఐబి సూర్య అప్పారావు పర్యవేక్షణలో గండేపల్లి పోలీస్ మరియు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఫ్రంట్
తెలంగాణ రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ సెక్రటరీలుగా కొనసాగుతున్న 894 మందిని వెంటనే రెగ్యులరైజ్ చేసి గ్రేడ్ 4 జూనియర్ పంచాయతీ సెక్రటరీగా ఆమోదించాలని తెలంగాణ స్టేట్ భీమ్ ఆర్మీ చీఫ్ సెక్రటరీ వాసాల శ్రీనివాస్ ఫేరో డిమాండ్ చేశారు. ముషీరాబాద్లోని ఆయన నివాసం వద్ద నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న 894 మంది అవుట్ సోర్సింగ్ పంచాయతీ సెక్రటరీలను పంచాయతీరాజ్ శాఖ త్వరలో తొలగించనున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నిజమైన చిత్తశుద్ధి ఉంటే గత 2 సంవత్సరాలుగా చాలి చాలని జీతం తీసుకుని పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను పని ఒత్తిడి భారంతో నానా అవస్థలు పడుతూ తమ కుటుంబాలను పోషించుకుంటూ ఉన్నారని తెలంగాణ ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులకు నెలకు 15,000 జీతం ఇస్తుండగా ఏజెన్సీలు తమ కమిషన్లు కట్ చేసుకుని 12,000 రూపాయలు మాత్రమే వారికి చెల్లిస్తున్నారని దీంతో 2 ఏళ్ల నుంచి తక్కువ జీతానికి పనిచేస్తున్న తమను జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా మార్చాలని డిమాండ్ చేశారు. పంచాయతీ కార్యదర్శులను తొలగించడానికి రంగం సిద్ధం చేసినటువంటి నేపథ్యంలో తెలంగాణ భీమార్మి తరఫున మేము ఒకటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వారిలు అలానే గౌరవ పంచాయతీరాజ్ సెక్రటరీ మరియు గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్రావు గారికి బేషరతుగా ఒకటే మేము భీమార్మి తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వ పాలనలో భాగమైనటువంటి పంచాయతీ సెక్రటరీలు కొనసాగుతున్నటువంటి 894 మంది అవుట్ సోర్సింగ్ కార్మికులను పంచాయతీ కార్యదర్శులను తీసేయడానికి మీరు రంగం సిద్ధం చేయడం నిజంగా ఇది చాలా ప్రభుత్వానికి ఒక చెంపు చేటని ఈ వేదిక ద్వారా తెలుపుతున్నాను. అలానే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవైతున్నాయో ప్రభుత్వ పాలనకు అనుగుణంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి ప్రతి నోటిఫికేషన్ను ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా వారి యొక్క బంగారు భవిష్యత్తును ఉద్దేశించి వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి ప్రయత్నం చేశాయి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ అవుట్ సోర్సింగ్ కార్యదర్శులను మీరు 894 మందిని తొలగించడం నిజంగా సిగ్గుచేటు. మీకు నిజంగా తెలంగాణ రాష్ట్ర భీమార్మి విన్నంటి ఈ యొక్క అవుట్ సోర్సింగ్ కార్యదర్శులకు అండగా మేము తెలంగాణ భీమార్మి ఉంటుందని ఈ వేదిక ద్వారా తెలుపుతున్నాను. అలాగే మీరు ప్రభుత్వం ప్రజల బాగు కోసం ప్రజాభివృద్ధి కోసం పాటుపడాలి కానీ ఇక్కడ అవుట్ సోర్సింగ్గా పంచాయతీ కార్యదర్శులుగా చలామాన్ అవుతున్నటువంటి 894 మందికి మీరు 15,000 జీతం ఇస్తే ఈడ కమిషన్ ఏజెన్సీలు కమిషన్ ఓను వాళ్లకు 12,000 జీతాన్ని ఇచ్చి వాళ్ళ కుటుంబాలను ఈరోజు అంధకారంలో నిలిపే విధంగా ఉన్నాయి. దయచేసి వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తుకు మీరు బాటలేయాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని కోరడం జరుగుతుంది. అలాగే ఈ సంబంధిత విషయం పట్ల ఎర్రబెల్లి దయాకర్రావు గారు వెంటనే తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణం గాంధీ బొమ్మ సెంటర్ వద్ద నివాసం ఉంటున్న కనకాల గని లక్ష్మి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ నిమిత్తం సామర్లకోట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆశ్రయించగా ఆపరేషన్ థియేటర్లో వైద్యులు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లో గర్భసంచి కత్తిరించడంతో అధిక రక్తస్రావం రావడం గమనించి అత్యవసర సేవల నిమిత్తం కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఈమెకు గర్భసంచి వెంటనే తొలగించాలని లేదంటే ప్రాణం పోతుందనడంతో అయోమయ పరిస్థితుల్లో దిక్కుతోచక గర్భసంచి తొలగించడానికి కుటుంబ సభ్యులు అంగీకరించారు. ఈ విషయంపై బాధితురాలి కుటుంబ సభ్యులు సామర్లకోట ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. మానవ హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షులు నూతనపాటి అప్పలకొండ స్పందిస్తూ ఈ విషయంపై పోలీసు అధికారులు పూర్తి స్థాయి విచారణ జరిపించాలని దీనికి కారణమైన వైద్యులను వెంటనే సస్పెండ్ చేయాలని బాధితురాలికి న్యాయం చేయాలని కోరారు. సామరకోట మండలం సామరకోట అండి. మా అమ్మాయి కనకాల గల్లిలక్ష్మికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించడానికి సామరకోట గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చాము. ఉదయం 6 గంటలకు తీసుకొస్తే ఏమిటి అనుకున్నా 12 గంటలకు వచ్చారు డాక్టర్ గారు. 1 గంటన్నరకి రూమ్లోకి తీసుకొచ్చారు. తీసుకెళ్ళారు. 2:30 అయినా బయటికి తీసుకురాలేదు. 2:30 అయిన తర్వాత ఇంకా తీసుకొస్తారని చూస్తున్నా సరే తీసుకురాకపోతే ఇంకా బయటకు వచ్చేస్తారు కదా అని మా అల్లుని మా అమ్మగారిని వచ్చేమన్నా తీసుకెళ్ళిపోదాం అమ్మాయిని ఆలోచన చేసుకోరు బయటకు వస్తారని చూసుకోకపోతే వీళ్ళు అంబులెన్స్ని పిలిపించి అంబులెన్స్లోకి ఎక్కించేసారు పేషెంట్ని. డాక్టర్ గారు నెమ్మదిగా పిలిచి నన్ను పాప మదర్ నువ్వేనమ్మా అని అడిగారు. నేనండి అని చెప్పాను. మీ అమ్మాయికి ఒక పక్క అయింది ఆపరేషన్. జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షులు తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట అండి. ఈవేళ సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరికి రావడం జరిగిందండి. సామర్లకోట పట్టణంలో ఉన్న గాంధీ బొమ్మ సెంటర్లో ఉన్నటువంటి కనకాన గణలక్ష్మి అన్న అమ్మాయికి 1.5 సంవత్సరాల క్రితం ఒక అబ్బాయి పుట్టాడటండి. అక్కడ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయమని చెప్పగా ఈరోజు నిన్న ఆ ఆపరేషన్ చేయడానికని తీసుకురమ్మన్నారట.
తీసుకొచ్చిన తర్వాత అమ్మాయికి ఇన్మా చేసి థియేటర్లో తీసుకెళ్ళిన తర్వాత మరి ఏం కోసేశారో అమ్మాయి బ్లీడింగ్ అయిపోవటం వలన ఆ అమ్మాయిని వెంటనే ఆ డాక్టర్లే ఆ అంబులెన్స్ పిలిపించి కాకినాడ జనరల్ హాస్పిటల్కి అడ్మిట్ చేయడం జరిగిందటండి తీరా చూత ఆ అమ్మాయి గర్భసంచి కోసేశారటండి ఆ కాకినాడ జనరల్ హాస్పిటల్లో గర్భసంచి తెగిపోయింది గర్భసంచి తీసేయకపోతే అమ్మాయి బతకదని ఆ తల్లికి భర్తకి సూర్యాపేట పట్టణంలోని ప్రపంచ జల దినోత్సవ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జల సంరక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాల అన్నపూర్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ నీటిని సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంత నిర్మాణం చేపట్టాలని సూచించారు. ప్రతి ఆదివారం మినీ ట్యాంక్ బండ్ వద్ద చెరువుల క్లీనింగ్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్న విశ్వ సస్టైనబుల్ ఫౌండేషన్ వారిని అభినందిస్తూ వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ప్రపంచ జల దినోత్సవాన్ని సూచించడం అదేవిధంగా ఈరోజు సూర్యాపేట పట్టణంలో ఎస్వి డిగ్రీ కాలేజీలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ గారు కాలేజ్ ప్రిన్సిపాల్ గారు కానివ్వండి కర్ణాటి అదేవిధంగా అభిష్ణ గారు మరి పర్యావరణ శివ అదేవిధంగా వాళ్ళ స్టూడెంట్స్ అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నీరు జీవకోటికి మానవాళికి మరి అదేవిధంగా ప్రకృతికి చాలా అవసరము నీరు అనేది. అందుకే నీరును సంరక్షించుకోవడానికి మనము ఇంకుడు గుంటలు అనేది పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ముందు తరాలకు నీరు అందాలి కాబట్టి అంటే ప్రకృతి ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో మన చేతిలో ఉండదు కాబట్టి ప్రతి ఆదివారము చెరువుని క్లీన్ చేసే కార్యక్రమం చేపట్టినందుకు గాను మన గౌరవ చైర్పర్సన్ మేడం గారు మరియు గౌరవ కమిషనర్ గారు అప్రిషియేట్ చేస్తూ ప్రశంసా పత్రాలు అందజేస్తున్న కార్యక్రమము రంపు చోడవరం ఏజెన్సీలో ఎన్నో సంవత్సరాలుగా జీవిస్తున్న మాదిగలకు 1/70 యాక్ట్ అమలులో ఉన్నందున ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అందుకోలేకపోతున్నామని ఆ ప్రాంత మాదిగలు మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు దృష్టికి తీసుకురాగా వారిని వెంట పెట్టుకుని వెళ్లి ఎస్సీ కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ స్పందించి త్వరలో ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించి శాశ్వత పరిష్కారం తీసుకుంటామని తెలియజేశారు. కలిసిన వారిలో ఏజెన్సీ ప్రాంతం నుంచి వేమగిరి అర్జున్, ఆయన పిల్లి యోహాన్, శివ అప్పారావు, కెంపురత్నం, నూకరాజు, కామరాజు, కండెల్లి రామరావు, ప్రేమకుమార్, రాజుబాబు తదితరులు పాల్గొన్నారు. మాజీ లోక్సభాపతి కోనసీమ ముద్దుపిట్ట, దివంగత నేత జీఎంసీ బాలయోగి తనయుడు, అమలాపురం టీడీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గంటి హరీష్ మాధుర్ పుట్టినరోజు వేడుకలు మంగళవారం అమలాపురంలో ఘనంగా నిర్వహించారు. ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, చెల్లి వివేకానంద, అమలాపురం మున్సిపల్ మాజీ చైర్మన్ చిక్కాల గణేష్, టీడీపీ నాయకులు మెట్ల రమణబాబు, పార్లమెంటు పరిధిలోని పలువురు నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని హరీష్ మాధురికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పాటంశెట్టి దేవి సూర్యచంద్ర ఆధ్వర్యంలో జగ్గంపేటలో ఉన్న సిహెచ్సి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న డాక్టర్ల కొరత మరియు పరికరాల లేమిని తెలియజేస్తూ గుర్రపాలెం రోడ్డులో గల ప్రభుత్వ ఆసుపత్రి నుండి ప్లకార్డులతో ర్యాలీగా బయలుదేరి జగ్గంపేట సెంటర్ వరకు వచ్చి అక్కడ మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సూర్యచంద్ర మాట్లాడుతూ జగ్గంపేటలో ఉన్న సిహెచ్సి ప్రభుత్వ ఆసుపత్రిలో గైనకాలజీ, ఆర్థోపెడిక్, అనస్థిషియా, జనరల్ ఫిజిషియన్ వంటి 6 డిపార్ట్మెంట్లకు సంబంధించిన
డాక్టర్లు లేరని తెలియజేశారు. తాము ఆసుపత్రిని సందర్శిస్తుండగానే ప్రమాదానికి గురైన వారిని హైవే అంబులెన్స్లో తీసుకువచ్చిన వారిని హాస్పిటల్ లోపలికి తీసుకుని వెళ్లడానికి స్ట్రెచ్చర్ లేదు, సరైన వీల్ చైర్ కూడా లేకపోవడం అమానుషమన్నారు. తక్షణ వైద్య సేవలు అందించడానికి వీలుగా 100 పడకల ఆసుపత్రి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు. హాస్పిటల్లో మందులు ఏర్పాటు చేయాలి, డాక్టర్లను వెంటనే సూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జిని జగ్గంపేట నియోజకవర్గం హెడ్ క్వార్టర్ అయినటువంటి జగ్గంపేటలో ఉన్నటువంటి సిహెచ్సి ప్రభుత్వ హాస్పిటల్లో కనీస వసతులు డాక్టర్లు లేని దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ జగ్గంపేటలో ఉంది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏ హాస్పిటల్లో అయినా సరే చాలా వసతులు ఉన్నాయి. అటువంటిది జగ్గంపేటలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో మరి గైనకాలజిస్టులు లేరు. మరి జగ్గంపేట పట్టణ చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో కూడా నిరుపేదలు ఉంటారు. మరి ప్రసూతి మరి డెలివరీ రావాలంటే హాస్పిటల్కి వస్తే మహిళా డాక్టర్ లేని పరిస్థితి. అంతేకాకుండా మత్తు డాక్టర్ ఎనస్థీసియా లేరు, ఎముకలు డాక్టర్ లేరు, జనరల్ ఫిజిషియన్ లేరు, ఎక్స్రే మిషన్ ఉంది, టెక్నీషియన్ లేరు. సోంపేట మండలం జంకిభద్ర వెంకిలి గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద ఎత్తున జన సైనికులు ర్యాలీతో వచ్చి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జనసేన ఇన్ఛార్జి దాసరి రాజు మాట్లాడుతూ ఉద్దనంని పీడిస్తున్న కిడ్నీ వ్యాధి నిర్మూలనకి 100,000 సంతకాలు సేకరణ చేసి ఒక కాపీ సీఎంకి పీఎంకి డబ్ల్యూహెచ్ఓకి ఇవ్వడానికి ప్రణాళికను సిద్ధం చేశామని చెప్పారు. సోంపేట మండలం జింకిభద్ర వెంకిలి గ్రామము ఉమ్మడి గ్రామంలో ఈరోజు జెండా ఆవిష్కరణ చేసుకోవడం ఎంతో శుభ పరిణామం. ఇంత చక్కగా ఈ జెండా ఆవిష్కరణకు కష్టపడిన జింకిభద్ర వెంకిలి జన సైనికులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సభను ఉద్దేశించి నాయకుడు ఎవడైనా ఉంటే నిర్దేశం తీసుకుంటాను, అనుకుంటాడు. అతను అడిగే ప్రశ్నకి మీరు సమాధానం చెప్పండి, అతను అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పండి. అతను ఏంటైతే మీకెందుకు అయ్యా, మీరు ప్రజల కోసం సేవ చేయడానికి వచ్చి మీ మీద నమ్మకం మీద మీకు ప్రజలు గెలిపించారు. ఏ నాయకుడైనా మీరు మీ ఆత్మసాక్షిగా మీ భావితరాల భవిష్యత్తు మీ పిల్లలుగా సాక్షిగా మీరే ఆత్మ పరిశీలన చేసుకోండి, గౌరవించండి. గౌరవించిన ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఎక్కడ ఉంచొచ్చు అక్కడికే పంపిస్తారు జనసేన పార్టీ. చూసారా ఎక్కడైనా చూసారా ఏ నాయకుడి కానీ చూసారా? చూడలేరు. ఒక్క సీటు గెలిపించారు, ఆ సీటు కూడా కొడుకుని నిలిపారు. జనసేన 100 సోల్జర్స్ సహకారంతో సీతయ్య ఫౌండేషన్ డయాగ్నోస్టిక్ సెంటర్కు అవసరమైన 100 సిమెంట్ బస్తాల కోసం చెక్కు రూపేణా ఇచ్చాపురం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త దాసరి రాజు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, మహిళలు, జన సైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతరిక్షలకు నమస్కారం.